సో గా లోకి వచ్చిన తర్వాత ప్లస్ అకాన్ని క్లిక్ చేసి నైన్ ఎస్ టు సిక్స్టీన్ అయితే క్లిక్ చేసుకోండి సో వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి గా షేర్ చేయండి అండ్ మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట సో కింద డిస్క్రిప్షన్లో అన్ని టైంలో లింక్స్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేనైతే యాడ్ చేస్తున్నా ఒక్కొక్కటి అనమాట సో దీన్నైతే నేను యాడ్ చేసిన దీన్ని ఏం చేశారంటే మీరు ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి సారీ మీకు వీడియో ఎంత పెద్దలు ఉంటుందో అంత ఎక్స్టెండ్ చేసుకోండి అండ్ మీరు స్టార్టింగ్ పోర్షన్ ఎండింగ్ పోర్షన్ ఈక్వల్గా పెట్టేసుకోండి ఓకే పెట్టుకుని పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి మీడియాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సో నేను ఎగ్జాంపుల్ పర్పస్కి ఒక ఫోటో అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేసుకుంటా అండ్ ఈ ప్లేస్లో మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే సో ఇక నేను ఒక ఫోటో అయితే సింపుల్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో గైస్ ఫోటో అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నా దీన్ని జూమ్ అవుట్ చేసుకోండి కొంచెం ఓకే సో జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి గైస్ ఓకే సో ఈ పెట్టేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేసుకోండి సింపుల్గా కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి పెట్టుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేసుకోండి దీన్ని కూడా మీడియా పెద్దలు అంటుంది అంత ఎక్స్టెండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళని మళ్ళీ మీడియాలో వెళ్ళాలి మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ మూడ్ పేంజ్ ఏదైతే ఉందో సో దీన్ని బ్లెండింగ్లో వెళ్ళి స్క్రీన్ మీద పెట్టేసుకోండి ఓకే స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకోండి ఈ విధంగా ఓకే పెట్టుకున్నారు కదా సో మళ్ళీ లేయర్లో వెళ్ళండి మళ్ళీ మీడియాలో వెళ్ళండి మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ గ్రీన్ కలర్ వీడియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దీన్ని మీరు ఈ విధంగా స్కోడౌన్ చేసుకోండి పోతే క్రోమాకి ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి కీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ పెట్టేసుకోండి అండ్ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి ఈ టూ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు కరెక్ట్గా క్రోమాకి చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఈ విధంగా పెద్దగా చేసి దీన్ని కింద పెట్టేసుకోండి ఓకే సో ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత సో మనకు లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫెక్ట్ పెట్టాలి లేయర్లో వెళ్ళండి మీడియాలో వెళ్ళండి మీడియాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అయితే నేను యాడ్ చేస్తాను సో ఇదన్నమాట సో దీన్ని కూడా ఈ విధంగా చిన్నగా చేసుకోండి కొంచెం ఓకే చిన్నగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అక్కడ పెట్టేసుకోండి సో కొంచెం పెద్ద చేస్తాను నేను పెద్ద చేసుకున్న తర్వాత ఈ విధంగా కూడా పెట్టేసుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే స్కోల్ ఆన్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి బ్లెండింగ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ పైన క్లిక్ చేసుకోండి సో మీకు ఇష్టమైన మ్యూజిక్ అయితే మీరు యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసుకుంటా లేని ఇక్కడ ప్రివ్యూ చూపిస్తే చూడండి సో మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది దాని తర్వాత ఆర్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పెక్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది సో ఇదిగా ఐ హోప్ మీకు చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మాస్ সবক্ৰাইবে ৰেগুৰ্গ ফ'ল আই ট্ৰাই চেংক ফাৰ বাচিং কীপ সপৰ্ট